ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు శాలిని. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో అంగన్వాడీలో చదువుతున్న చిన్నారులు వారి తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్లో జరుగుతున్న అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. కొమరిపాలెం గ్రామంలో అంగన్వాడీ 121 సెంటర్లో టీచర్గా పనిచేస్తున్న నడిపిల్లి గంగా భవానీ విధులు సరిగ్గా నిర్వహించడం లేదని, తమ పిల్లలకు సరైన విద్య చెప్పకుండా క్రమశిక్షణ లేకుండా పరిసరాలను శుభ్రంగా లేకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న నడిపిల్లి గంగా భవానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం అలవాటని మండిపడుతున్న తల్లిదండ్రులు, ఆమెకు అనేక మార్లు సోకాచ్ నోటీసులు అందుకున్నా ఎటువంటి మార్పు రాలేదు, అలాగే విధులకు కూడా సరిగా రాని ఆమెపై సంబంధిత అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియా వద్ద డిమాండ్ చేశారు. ఆమెపై చర్యలు తీసుకునే వరకు తమ పిల్లలను అంగన్వాడీ బడికి పంపమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, అంగన్వాడీ చదువుకునే చిన్నారులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మళ్ళీ ఇవ్వలేదండి. అప్పుడు 20 రోజులు ఇంకా టైం ఉన్నది, ఇవ్వలేదు, లేదు, స్టాక్ లేదన్నారు. స్టాక్ లేదంటే సరేలే అనుకున్నానండి. ఇప్పుడు కూడా స్టాక్ వచ్చినా సరే టైంకి ఇస్తుంది, టైంకి ఇవ్వదండి. ఏది వచ్చినా సరే ఆయం చేత పంపుతుందండి. ఏది ఇప్పుడు ఉప్పు కూడా ఆయం చేత తీనిస్తుంది. ఫస్ట్ నుంచి కదవదండి అసలు. అలా కాలు కాలేజ్ అలా కూర్చొని ఉంటుంది చెప్పండి. ఏది రాయదు సరే, ఏమి చేయలేండి. ఏదన్నా చెప్తే రాంగ్ గా మాట్లాడటం అలాగే ఇలాగ చేస్తాను. మా అమ్మాయి ప్రమిళా రాణి అండి. స్కూల్లో అంగన్వాడీలో జాయిన్ చేస్తానండి. స్కూల్లో చదువుకోవాలా, వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను కదా, చదువుకొని పంపిస్తానేమో. మా అమ్మాయి స్కూల్కి వచ్చిందండి. ఫస్ట్ టైం మధ్యాహ్నం టీచర్ గారు వచ్చారమ్మా. ఏం చెప్పారంటే, ఏం చెప్పలేదమ్మా. హోంవర్క్ చేయించారా అంటే, ఏం చేయించలేదమ్మా. భోజనం పెట్టారమ్మా అంటే, పెట్టారమ్మా. పాలన్నా సాయంత్రం ఇస్తానని అనుకున్నారు. పాలు కూడా ఒక రోజు ఇస్తానని చెప్పారు. చెప్పాకనే ఏమ్మా అంటే, కుక్కల దగ్గర పెట్టినారమ్మా, మా కుక్కల దగ్గర తినాలనిపిస్తలేదు అన్నమ్మా. మేము అంగన్వాడీలో తినము, ఇంకా తింటాము. కుక్కల కాడేమో కొడుకు పెడుతున్నారు, ఆ కుక్కల కాడ అన్నం తిని పెడుతున్నారు అని అంటే, నేను టీచర్ వచ్చి చెప్పాను. ఏంటి మేడం గారు ఇలా పిల్లలు అంటున్నారండి, పిల్లలు మేము తిన్నారంటున్నారండి, స్కూల్కి తీసుకెళ్ళి పెడతామండి. కుక్కను మీరేమన్నా పెంచుతున్నారా? మేము పెంచుకుంటున్నాము. మీరేమన్నా పెడతారా? మేము పెట్టుకుంటున్నాం కదా. మీకెందుకు మీ ఇష్టం అయితే ఇక్కడ పెళ్ళను కదా, లేకపోతే లేదని మేడం గారు చెప్పారు. అలాగంటున్నారు అంగన్వాడీ గారు కదా. అదేంటంటే అలా అంటున్నారు అని అంటే, మేము మాకు ఇష్టమే, మేము పెంచుకుంటున్నాము, లేకపోతే లేదు అనేసి మమ్మల్ని గట్టిగా అంటున్నామని చెప్పాము. పాలు కూడా, గుడ్లు కూడా మంచి ఉడక పెట్టినారా అంటే, లేదమ్మా లాభలు ఉడితే లేదు అనేసి అంగన్వాడీ టీచర్ గారు చెప్పారు. వర్కర్స్ ఎలా చెప్పారు? వర్కర్స్ టీచర్ దగ్గర చెప్పాను. ఏంటంటే, ఓ రోజు ఇచ్చారండి మా ఇంటికి, ఇస్తే ఏంటి గుడ్లు గుడ్లు పాడేసుకొని ఇస్తున్నారండి, బాగా బాగుంటలేదు అవన్నీ అంటుంటే అండి. అలాగే ఉంటాయేమో పాడేసుకొని ఇస్తాము, కావ్యమైతే పెట్టుకోవాలంటే లేదా లేదు అనగానే గొడవలు చేసిందండి. చెప్పడానికి ఎవరికి ఇవ్వలేదండి. మీరు ఎవరు చెప్పుకున్నా కానీ మేము అలాంటి గుడ్లు ఇస్తాము, ఇష్టమైతే పెట్టుకోవాలంటే లేదా అలా కుదిరియండి, మేము ఉనుకు తింటాం అనుకుంటే. ఎవరికి కూడా చెప్పదు అలాగే అన్నారండి. నువ్వు చెప్పారంటే నేను ఎలా పెడితే అలాగే పడుతుంది, నేను ఎలా పెడితే అలాగే పెట్టుకోవాలంటే మేము మిమ్మల్ని చెయ్యంటారు అలాగే నమ్మతాయి అవి అన్నారు. అవన్నీ మా అమ్మగారికి ఏం చెప్పకుండా వెళ్ళిపోయారండి. మళ్ళా వచ్చినప్పటికీ ఈ ఊరు రాకుండా, ఈ సెంటర్ రాకుండా వేరే సెంటర్లో విజిట్ చేసుకున్నాను. చేసుకోవడానికి వచ్చిందంటే అమ్మాయి ఇంటి ఉంది. మళ్ళీ నెలలు ఇంకోసారి వచ్చారు. ఇంకోసారి వచ్చేసరికి ఇక్కడ రాకుండా ఇంకో సెంటర్ చేసుకునేటప్పటికి సారు అంటే మన గ్రామ ఉప సర్పంచ్ గారు సెంటర్కి వచ్చారు. వచ్చినప్పుడు అమ్మాయి సెంటర్లో లేదు, లేకపోతే ఏమంటే ఇప్పుడు ఇంకా రాలేదు ఏంటంటే సార్ నేను వేరే సెంటర్లో ఉన్నాను వస్తానని అని వచ్చారండి. వచ్చేసరికి అమ్మాయి సెంటర్ ఉంది, నలుగురు పిల్లలు ఉన్నారు. ఏమ్మా పిల్లలు ఎలాగ ఉన్నారంటే, ఇది రాలేదండి, ప్రతిరోజు 10 మంది వస్తున్నారండి. ముందు రోజు 10 మంది అటెండ్ చేసుకోండి. వేరే నలుగురు వచ్చారు కదా, మరి 10 మంది ఎలా వేసుకుంటున్నాము, నలుగురికే చూపించారని నేను అడిగానండి. అలాగే తర్వాత రికార్డ్స్ అన్ని చూసుకున్నాను. అమ్మాయి ఏం చెప్పిందంటే, సత్యగోవర్ నా మీద ప్యాకలు వేశారు అనేసి అంది. ఆయన అడిగితే ఆయన ప్యాకలు వేయడం అంటే లేట్ అవుతుందని అడిగాను కదా, అంతేగాని పడట్లేదు, పుస్తకం ఎలా గెలేశారు అని చెప్పిందండి. అదేంటి తర్వాత నేను సెంటర్ విజిట్ చేసుకుని 2 గంటలకు మళ్ళీ నేను బాక్స్ ఫస్ట్ సెంటర్ దాకా పెట్టుకున్నానంటున్నాను చెప్తే, వచ్చినప్పుడు యూనియన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి, మేడం మీరు ఎక్కడ ఉన్నారంటే, నేను వేరే సెంటర్లో ఉన్నానమ్మా
అన్నారు, మీరు ఒకసారి రెండు అన్నారు. నువ్వు వచ్చినప్పటికి అమ్మాయి పనిచేయంటే అమ్మాయి రికార్డు అప్డేట్ గా ఉండవు, సెక్టార్ మీటింగ్ టైంకి రాదు, అలాగే ప్రాజెక్ట్ మీటింగ్ టైంకి రాదు. అందరూ 9:00 to 9:30 వస్తారు, 10:00 లోపు వచ్చేస్తారు మొత్తం ఆ టైం ప్రకారం. ఆ అమ్మాయికి 1 గంట 12:30 కానీ ఇష్టం. ఎప్పుడు కూడా చాలా సార్లు అయితే సెక్టార్ మీటింగ్ జరగ కూడా పంపించాను అమ్మాయి, ఆ సెక్టార్ అమ్మాయికి తెలుసు. అమ్మాయి టైంకి రాకపోతే 1-2 సార్లు బయటికి పంపించేశాను అమ్మాయి, అంతేపేపర్ వచ్చి ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ సబ్మిట్ చేయించి చెప్పేసి మా అమ్మాయి చాలా సార్లు హెచ్చరించాను. చాలా మెమోలు కూడా ఇచ్చాను, మేము 1-2 మెమోలు ఇచ్చానండి. తర్వాత మేడం వచ్చిన తర్వాత 2 మెమోలు ఇచ్చాము. తర్వాత జూన్ 6 మనకి మాకైతే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది మా ఆఫీస్కి, మా పీటీ గారి నుంచి మా ఆఫీస్కి వచ్చింది. దాని మీద ఎంక్వైరీకి వెళ్ళి వచ్చామండి. వచ్చేసరికి అమ్మాయి సెంటర్లో లేదు. మేమైతే నేనైతే 10:30 వచ్చాను, అప్పటికి లేదు అమ్మాయి. మేడం వచ్చారు, మేడం మేము వేరే సూపర్వైజర్ కుమారి గారు మేము నలుగురు వెళ్ళి కూర్చున్నాం. తల్లి కాకుండా ఆయన పంపించామండి, ఆయన అంతండి కాకేసి వస్తుంది. తల్లి వచ్చినప్పుడు కూర్చోడం ప్లేస్ అనుకూలంగా లేదు కదండి మేడం, అక్కడ కూర్చున్నామని వచ్చిన తల్లి అన్నారు. వాళ్ళు అన్నారనేసి మేము అక్కడికి వెళ్ళామండి. పంచాయతీకి వెళ్ళినప్పటికీ అసలు నిజంగా మేము యథార్థిగా ప్రజాప్రతినిధులు కానీ గ్రామ సర్పంచ్ గారు కానీ ఎవరు మేము కలవలేదు. మేము ఇక్కడ మీటింగ్ పెడదాని వస్తే తల్లులే అన్నారు పంచాయతీకి వెళ్దాం. మేము పంచాయతీకి వెళ్ళాము, సర్పంచ్ గారు వచ్చారు, అలాగే కొంతమంది తల్లులు వచ్చారు, కొంతమంది తల్లి రాలేరు తండ్రులు కూడా వచ్చారు. మీటింగ్ కండక్ట్ చేస్తుంటే మంచి ఎంపీపీ గారు వచ్చారు. అమ్మాయి ఏంటంటే ఎప్పుడు వచ్చినా కానీ సీనిపు గారు సూపర్వైజర్ ప్రజాప్రతినిధులు కలిసి వస్తుందని చెప్తుందండి యూనియన్ వాళ్ళతో అంతా. అయితే చాలా చాలా తప్పండి, మేము ఎప్పుడు కూడా కనీసం ఫోన్ చేసుకొని నేను రానండి. అలాగే అధికారులు ఎవరైనా సరే మేము ఫోన్ చేసి రాము, ప్రజాప్రతినిధులు మీరు కాదు. ఇది ఎలా తిండి మమ్మల్ని వచ్చేసరికి నలుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. అమ్మాయి ఈ విధంగా తింటుందండి. అమ్మాయి పనితీరు ఎలా ఉందో రికార్డ్ అయితే అప్డేట్గా ఉండదు. రికార్డ్ మీద చాలాసార్లు మేము ఎదిరించాము. మా అమ్మాయి అమ్మాయి వస్తాము, ఇప్పుడు కూడా రికార్డ్ అప్డేట్ చేయలేదు, నాకు అనిపించలేదు. నాకు నేను జాయిన్ అయ్యి 7 నెలలు అవుతుంది. నేను డిసెంబర్ 15 జాయిన్ అయ్యాను. ఫస్ట్ మీటింగ్కి నేను జనరల్ వార్డ్ మీటింగ్కి బిక్కవల్ వెళ్ళాను. బిక్కవల్ వెళ్ళినప్పుడు నాతో ఎంపీపీ గారు ఏమన్నారంటే అక్కడ అంటే మీరు కొత్త కదండి, కొంచెం అంగన్వాడీ సెంటర్ పనితీరు కొంచెం బాగాలేదు, మీరు కొంచెం బాగా మీరు పని చేయించండి అని చెప్పారు. ఏ సెంటర్ని ఏం చెప్పలేదు. నేను తర్వాత మళ్ళీ మా సూపర్వైజర్తో మాట్లాడి కొమరపల్లిలో 6 సెంటర్లు ఉన్నాయన్నారు, ఏ సెంటర్ పనితీరు బాగాలేదో మరి చెప్పండి అని అడిగితే ఆవిడ చెప్పారు. నేను కూడా విజిట్కి వచ్చాను. నేను 3 నెలలు ఒకసారి వచ్చాను, తర్వాత 2 నెలలు ఒకసారి వచ్చాను, 2 సార్లు వచ్చాను. నేను 2 సార్లు వచ్చినప్పుడు కూడా తన పనితీరు బాగాలేదని మిమ్మల్ని ఇచ్చాను. 2 సార్లు మిమ్మల్ని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పీడి గారు నాకు కంప్లైంట్ ఒకటి వచ్చిందమ్మా కలెక్టర్ గారి దగ్గర, ఆమె సమయానికి డ్యూటీకి వెళ్ళట్లేదంట, అక్కడ ఆమె సేవలు ఏమి సక్రమంగా అందట్లేదని ఫిర్యాదు చేశారంట. లబ్ధిదారులు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి అన్నారు. నేను 6 తారీఖున వచ్చాను. నేను 6 తారీఖున నేను వచ్చినప్పుడు ఇలాగే వర్షం ఉంది. ఆ రోజు సర్పంచ్ గారు కూడా ఉన్నారు. అయితే నేనైతే ఎవరికి సమాధానం ఇవ్వలేదు. నేను సర్ప్రైజ్ విజిట్ చేశాను. ఆ రోజు చేసినప్పుడు హెల్పర్ మాత్రమే ఉంది, వర్కర్ లేదు. లేనప్పుడు హెల్పర్తో ఫోన్ చేయించి మాట్లాడించాను ఎక్కడుందని. అడిగితే ఇలా సిడిపో మేడం విజిట్కి వచ్చారు, ఎక్కడున్నావు అని అడిగితే వర్షం ఉందని నేను రాలేదని చెప్పలేకపోయావా అని చెప్పింది. నాకు తెలియదు మేడం వచ్చారని ఫోన్ కట్ చేసింది. తర్వాత తన గంట తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత నేనేమి అటెండ్ రిజిస్టర్లో సంతకం పెట్టనివ్వలేదు. నేను వెంటనే నేను అది కూడా తను ఒక 4 రోజుల నుంచి కూడా తన సంతకాలు లేవు అటెండ్ రిజిస్టర్, లేకపోతే వాటిని కూడా నేను ఆబ్సెంట్ చేశాను. చేసి అటెండ్ రిజిస్టర్లో రాశాను. వచ్చాక తను సంతకం పెట్టుకోవడానికి ఛాన్స్ చేసిన తర్వాత మీటింగ్ కండక్ట్ చేసాము. అక్కడ తల్లులందరూ కూడా మా సేవలు సక్రమంగా అందట్లేదని వాళ్ళు చెప్పారు. ఆ ఫిర్యాదు నేను తీసుకొని వెళ్ళి పీడి గారికి నేను లెటర్ పెట్టాను. లెటర్ పెట్టిన తర్వాత మేడం మళ్ళీ నాకు షుగర్ నోటీస్ ఇమ్మని చెప్పారు. మేడం షుగర్ నోటీస్ నేను ఆమెకి ఇచ్చాను. షుగర్ నోటీస్ తీసుకొని తనకి ఆ జవాబు ఇవ్వడానికి కూడా చాలా టైం తీసుకున్నాను. 5 రోజులు సమయం ఇమ్మని అడిగారు, 5 రోజులు ఇచ్చాను. 5 రోజుల తర్వాత తిరిగి నాకు ఇచ్చింది. దాన్ని కూడా ఫైనల్గా మేడంకి నేను లెటర్ అది తయారు చేశాను. పీడి గారికి నేను ఈరోజు అందజేస్తాను. దాన్ని కూడా మా ఎల్డిసి గారికి ఇచ్చి పంపించేస్తాను. రాజమండ్రి అండి, ఈ అనపరకు బిక్కవరు రాజమండ్రి జిల్లా. పీడి గారు బొమ్మూరులో ఉంటారు, పీడి ఆఫీస్ బొమ్మూరు. నాదైతే ప్రాజెక్టు రాయవారు కోనసీమ జిల్లాకు వస్తాడు నాది.
ఇదండి విషయం. అయితే నేను ఆమెకి మాత్రం మేము చాలా సార్లు చెప్పాము, పంటిని మార్చుకోమని చెప్పాము, సమయాన్ని డ్యూటీకి వెళ్ళమని చెప్పాము, మఖం ఉండట్లేదని కూడా చెప్పారు. మఖం నిజంగానే ఉండట్లేదు, రాయవరం నుంచి వస్తుంటారు. ఆ రాయవరం నుంచి కూడా రావద్దని ఇక్కడే మఖం ఉండమని మేము పదే పదే ఆమెకి చెప్తూనే ఉన్నాం. ఆ మఖం అయితే పెట్టలేదు, సమయానికి అయితే డ్యూటీకి రాలేదు. నేను చూసింది అదే. అందరికీ నమస్తే అండి. మా పిల్లలు ఎప్పుడు వచ్చినాయండి, బయటే ఉంటారండి, మట్టిలో ఆడుకొని మట్టి తినేస్తున్నారండి. అలాగే రెండు చుట్టూ వచ్చి చెప్పారండి, మట్టి తినేస్తున్నారండి, మీరు అడగారా మీరు ఏం చూస్తున్నారంటే అమ్మా నేను ఇక్కడే కూర్చోబెట్టుకుంటానమ్మా, పిల్లలందరినీ నేను అందరినీ చూసుకుంటానండి. ఒక్క చుట్టు కూడానండి పాఠాలు ఏం చెప్తలేదండి. రెండు చుట్టూ వచ్చినా పిల్లలు పట్టుకునే ఉంటారండి. టీచర్ గారండి మరి ఏం చెప్తున్నారండి పిల్లలకంటే, చెప్తున్నాను నేను చెప్పకుండా ఉంటానండి అని ఎప్పుడు చూసినా పక్కన ఇంటికి వచ్చిందంట. ఎప్పుడు వచ్చినా పిల్లలు ఆయమే ఉండేదండి, టీచర్ గారు ఉండేది కాదు. అలా కానీ నేను చాలా సార్లు చూసాను, ఇక్కడే ఉండేదాన్ని నేను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.